అన్లాక్ 4.0 గైడ్ లైన్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజీలు ప్రారంభమయ్యాయి. అన్లాక్ 4.0లో భాగంగా 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాసుల నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చింది. విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇష్టం ఉంటేనే స్కూళ్లకు వెళ్లాలని, లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరు కావచ్చునే వెసులుబాటు కల్పించింది. అన్లాక్ 4.0లో భాగంగా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కేంద్రం స్కూళ్లకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇవాళ నుంచి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. కేవలం 50% మంది ఉపాధ్యాయుల ఆక్యుపెన్సీతో మాత్రమే స్కూళ్లు నడపాలని కూడా కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చింది. తర్వాత మరొక బంచ్ ఆఫ్ ఉపాధ్యాయుల్ని నెక్స్ట్ ఇంకొక రోజు వచ్చే విధంగా గైడ్ లైన్స్ రూపొందించారు. ప్రస్తుతం రాజ్భవన్ స్కూల్ దగ్గర నుంచి మా కరస్పాండెంట్ అశ్విత లైవ్లో జాయిన్ అవుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్ అశ్విత. ఏంటి, పిల్లల నుంచి ముఖ్యంగా పేరెంట్స్ నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? స్కూల్స్కి విద్యార్థులు హాజరవుతున్నారా అనుకున్న స్థాయిలో? ప్రస్తుతం అక్కడ సిట్యువేషన్ ఏంటి? ఓవర్ టు యూ. ఎస్ పవన్, చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అన్లాక్ 4.0లో భాగంగా గైడ్ లైన్స్ విడుదల చేసిందో దాని ప్రకారం ఈరోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు అటు ఇంటర్ కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి. 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పాఠశాలలు తెరుచుకోవచ్చు అనేసి అనుమతించడం జరిగింది. ఈ మేరకు ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి కూడా ప్రారంభమయ్యాయి స్కూల్స్. కానీ ఏదైతే 50% మాత్రమే ఉపాధ్యాయులు హాజరవుతూ కొంతమంది స్టాఫ్ మాత్రమే హాజరవుతూ ఈ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయనప్పటికీ కూడా పాఠశాలకు మాత్రం వస్తున్న పరిస్థితి. అయితే ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అయితే 50% ఉపాధ్యాయులు కొంతమంది స్టాఫ్ హాజరు కావాలి. జిల్లాలో వ్యాప్తంగా ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ ఖచ్చితంగా హాజరు కావాలి. 50% స్టాఫ్ అంటే ఈరోజు కొంతమంది స్టాఫ్ వస్తే మరొక రోజు తెల్లవారుజామున ఆ స్టాఫ్ కాకుండా మిగతా స్టాఫ్కి మళ్ళీ ఒక అనుమతిస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు వస్తారనమాట. అలా అనుమతించాలనేసి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు రాజ్భవన్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి కొంతమేర ఏవైతే డౌట్స్ ఉంటాయో అవి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ స్టూడెంట్స్ది ఉంది. ఇప్పటికే అర్థం అంటే ఫోన్లో ఎంత విన్నప్పటికీ కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఈ రోజు నుంచి అన్లాక్లో భాగంగా మనం చూస్తున్నాము. చూడొచ్చు తరగతి గదిలో చాలా మంది పిల్లలు అయితే హాజరయ్యారు. అంటే స్పందన అయితే బాగా ఉంది. 9th కేవలం 9th 10th స్టూడెంట్స్కి మాత్రమే స్కూల్ విద్యలో 9th 10th స్టూడెంట్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కేవలం 10th క్లాస్ విద్యార్థులకి మాత్రమే అనుమతించారు. 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళ డౌట్స్, ఇన్ని రోజులు జరిగినటువంటి ఆన్లైన్ క్లాసెస్లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై చేస్తున్నారు. వాళ్ళ టీచర్స్ కూడా అందుబాటులో ఉండి ఈరోజు మ్యాథ్స్, సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ టీచర్స్ ఈరోజు అందుబాటులో ఉండి వాళ్ళకి డౌట్స్ని క్లారిఫై చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇకపోతే పేరెంట్స్ నుంచి కూడా స్పందన బాగా ఉంది. అంటే ప్రైమరీ స్కూల్స్, లోవర్ ప్రైమరీ స్కూల్స్తో అంత క్లాసెస్తో అంత అవసరం లేదు. కానీ 9th 10th స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. విద్యా ప్రమాణాలు అనేవి ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా స్కూల్స్కి పంపిస్తున్నాం పిల్లలు అనేసి మనం కింద మాట్లాడినాము. పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా అవసరం మేడం, క్లాసెస్ అనేవి అవసరము, కానీ కోవిడ్ నేపథ్యంలో ఇంకా తప్పని పరిస్థితుల్లో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ స్కూల్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చామనేసి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాము. సో మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా రాజ్భవన్ స్కూల్లో దాదాపుగా అందరూ హెడ్ మాస్టర్ కూడా నేరుగా ఇక్కడే పర్యవేక్షిస్తూ కూడా క్లాసెస్ నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా వరకైతే జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలుగా ఇక్కడ ప్రికాషన్స్ తీసుకుంటూ మరి క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నారు. ఇకపోతే తెలంగాణ, ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇకపోతే కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఢిల్లీలో ఇప్పటికే చాలా వరకు కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో
నవంబర్ వరకే పాఠశాలలు ఉండవు. అదేవిధంగా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఏవైతే జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలో ఇప్పటికే ఉధృతంగా కరోనా వైరస్ వ్యాపిస్తుంది, అక్కడ కూడా పాఠశాలలు ఇప్పట్లో తెరవబోయేది లేదని చెప్పింది. ఈ విధంగా కొన్ని పాఠశాలలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడప్పట్లో పాఠశాలలు తెరిచేది లేదు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 30వ తారీఖున పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే కేవలం 9th 10th వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ 2-3 రోజులు గమనించి 10th క్లాస్ పిల్లలు అయితే ప్రస్తుతానికి హాజరవుతున్నారు. 2-3 రోజులు గమనించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే స్టాండర్డ్స్ అనేవి చాలా ముఖ్యము. వాళ్ళు మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా క్లాసెస్ అవసరము అనే నేపథ్యంలో ఆలోచించి మాత్రం ఇప్పటికే పర్టికులర్ కోవిడ్ సంబంధించి చర్యలు తీసుకుంటూ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు పవన్. ఏది ఏమైనప్పటికీ 50% స్టాఫ్తో మాత్రం ఇప్పటివరకే పలు జిల్లాల్లో పాఠశాలలు ప్రారంభమైతే అయ్యాయి పవన్. యా థ్యాంక్ యూ అశ్విత. మొత్తానికి కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసులు నిర్వహించుకోవచ్చిన అనుమతి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా మొదలైన పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఆన్లైన్ క్లాసెస్ కొనసాగుతూనే ఉంటాయి, ఇక్కడ ఏమీ ఒత్తిడి లేదు, వాళ్ళకి ఇష్టమైతేనే, పేరెంట్స్ స్టూడెంట్స్ ఇష్టపడితేనే స్కూళ్ళకి వెళ్ళొచ్చు అంటూ కూడా ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది కేంద్రం. మరోవైపు ఉపాధ్యాయుల హాజరుకి సంబంధించి కూడా గైడ్ లైన్స్ రూపొందించారు. 50% ఉపాధ్యాయులు ఒకరోజు, మరొక 50% మంది ఉపాధ్యాయులు ఇంకొక రోజు హాజరవుతారు. అలాగే ఆన్లైన్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుంది కాబట్టి, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా పాటించేలా కూడా స్కూల్స్ చర్యలు తీసుకున్నాయి. ఒక బెంచి విడిచి ఇంకో బెంచ్లో కూర్చోబెడుతూ కూడా, అలాగే మాస్క్ తప్పనిసరి చేశారు, నిరంతరం స్కూల్ క్లాస్ రూమ్స్ని కూడా శానిటైజ్ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ స్టూడెంట్స్ అనుమతితోనే స్కూల్స్కి రావచ్చు అని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మందకొడిగానే ఉంది హాజరైతే మనం చూసాం. ఇప్పటివరకు మా కరెస్పాండెంట్ అశ్విత చెప్పిన దాని ప్రకారం అనుకున్న స్థాయిలో స్టూడెంట్స్ రాకపోయినా ఎక్కడో చోట ఒక మూవ్ అయితే మొదలవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి స్కూల్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైన పరిస్థితి కనబడుతోంది. విడతల వారీగా మళ్ళీ అన్లాక్ 5.0 రూపొందించిన తర్వాత మరికొంతమందికి అనుమతి ఇచ్చే అవకాశం కనబడుతోంది. మొత్తానికి ఈ కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతూ మెల్లమెల్లగా కోలుకుంటున్న క్రమంలో నార్మల్సీకి తీసుకొచ్చే స్థాయిలో ప్రతి రంగంలో కూడా ఒక మొదలైతే మొదలు పెడుతోంది కేంద్రం. మరి ఈ స్కూల్స్ని వస్తున్న విద్యార్థుల నుంచి అట్లాగే క్రమంగా హాజరు అన్నది పెరుగుతుందేమో మనం వేచి చూడాలి. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ అయితే మొదలైన పరిస్థితి కనబడుతోంది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళ ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం వైసీపీ ఎంపీలతో